స్ కాల్ సెంటర్ టాస్క్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య వేడి రాచుకుంది అది ఏంటి అంటే కౌశల్ టీం టెలికాలర్స్గా అంటే కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ కాకుండా టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడే టీమ్గా మారిన తర్వాత రోల్ రేడా వాళ్ళిద్దరినీ కొద్దిగా బోల్తా కొట్టించి ఫోన్ పెట్టేశారని చెప్పి ఫోన్ పెట్టలేదు పెట్టకుండా పక్కకు పెడితే అక్కడ సామ్రాట్ ఫోన్ పెట్టేశాడు అంటే రోల్ రేడా ఫోన్ పెట్టేశాడేమో అనుకొని సామ్రాట్ పెట్టేశాడు దీంతో అక్కడ ఉన్న తనిష్ గీతామాధురి అలాగే పూజ వీళ్ళందరూ ఎవరైతే కౌశల్ టీంకి ఆపోజిట్ టీము వాళ్ళందరూ కూడా మే మీరు చేస్తే తప్పలేదు కానీ మేం చేస్తే తప్పేలా వస్తుందన్న వాదనకి దిగారు మొదటిగా అది చాలా ఫన్నీగానే ఉంది కానీ రాను రాను అది చాలా ముదురు పాకం పెట్టేసింది నిజానికి గీతా మాధురి కౌశల్ మీద చాలా కోపంగా ఉంది అది ఎందుకు అంటే తను చెప్పిన మాటలు కౌశల్ విన్నాడో లేదో తెలియకుండా లైన్ కట్ అవుతుంది లైన్ డిస్టర్బెన్స్ వచ్చింది అని కవర్ చేశాడు అయితే గీతామాధురికి అది నచ్చలేదు ఇంకొక విషయం ఏంటి అంటే కౌశల్ అక్కడున్న గీతామాధురి అలాగే పూజతో గొడవ పెట్టుకుని గొడవ అంటే చిన్నగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పూజ అలాగే గీతామాధురి నూతన నాయుడితో అతను చేస్తే గేమ్ స్ట్రాటజీ మేము చేస్తే తప్పు అది ఎలా కుదురుతుంది అన్నారు అయితే దానికి మళ్ళీ కౌశల్ వచ్చి నేను అసలు ఏమన్నానండి మీరు చేసింది తప్పు అన్నాను దానికి నన్నెందుకు తిడతారు అని కౌశల్ వెనకేసుకొచ్చాడు దాంతో గీతా మాదిరి ఫుల్ ఫైర్ అయిపోయి ఏమండి నేను చేస్తే కాపురం మీరు చేస్తే వ్యభిచారం లేదా మీరు చేస్తే ఇంకోటి అన్నట్టుంది మీ వాదన అసలు మీరు మాట్లాడకండి మీరు మాట్లాడుతుంటే మీ మీద ఒపీనియన్స్ మారిపోతున్నాయి దయచేసి మీరు నాతో మాట్లాడకండి అని అక్కడి నుంచి నడవడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనకి చు మనకి చూపించే గురువారం ఎపిసోడ్లో చాలా వాగ్వివాదమే జరుగుతుంది మరి దీనిలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అంటే నిజానికి ఇదంతా బిగ్ బాస్ ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి భేదాభిప్రాయాన్ని తీసుకొచ్చి దానిలో విన్నర్ని అనౌన్స్ చేయడానికి క్రియేట్ చేస్తున్నాడన్న సంగతి ఈ పాటికే ప్రేక్షకులకు అర్థం కావాలి అయితే ఒకనొక సమయంలో ధర్మం ఎటువైపు చెప్పలేం మరి ఇప్పుడు మీరు దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని విశేషాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి